ధ్యానం చేశాం. ఈరోజు 88వ స్త్రీగా మరొక స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మన వాక్య ధ్యానాంశము అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం నుండి 42వ వచనం దాకా. దయచేసి నేను చదువుతాను, దయచేసి ఆలకించండి. మరియు యుప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యుప్పేకు దగ్గరగా ఉండడు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యద్దకు రావలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాడందరూ వచ్చి ఏడ్చుచు ద్వార్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండలను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించాను. ఇది యుప్పేయిందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చదువుకున్న వాక్య భాగము అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం నుండి 42వ వచనం దాకా నేను చదివి వినిపించాను. చదివినప్పుడే మీకు అర్థమై ఉంటుంది, బహుశా మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తబిత అనే ఒక స్త్రీ ఉంది, ఆమెకు భాషాంతరము ద్వార్క అని కూడా పేరుంది. ద్వార్క అనే పేరుకి అర్థం ఏంటి? లేడీ అని అర్థం. ఆమె ఏం చేసేదంటే సూది దారంతో చిన్న పని చేసేది. వస్త్రాలను కుట్టి ఆ వస్త్రాలని అనాథలకు విధవరాండ్రకు ఇచ్చేది. ఆ విధంగా పరిచర్య చేస్తూ ఉంది. అయితే ఒకనొక సమయంలో ప్రాణాంతకరమైన పరిస్థితి వచ్చింది, ఆమె చనిపోయింది. సమీపంలో పేతురు దైవజనుడు ఉన్నాడు అని వాళ్ళకి తెలిసి విశ్వాసంతో పేతురు కౌరంపితే పేతురు వచ్చి ఆ స్థలానికి వచ్చినప్పుడు పేతురుని పైకి తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరిని కూడా బయటికి పంపేసి పేతురు మోకాళ్ళని ప్రార్థన చేయగా తబిత బ్రతికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? అసలు తబిత అనే పేరును బట్టే ఒక చిన్న సందేశం కూడా చెప్పవచ్చు. కాబట్టి నేను అవుట్లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, గమనించాలి మొట్టమొదటిగా తబిత అనే పేరును మనం నోట్ చేసుకోండి. తబిత అనే పేరుని నోట్ చేసుకోండి. 36వ వచనాన్ని ఆ కంజీరు కొంచెం దూరంగా పెట్టండి. 36వ వచనంలో ఉన్న ఈ ఒక్క వచనంలో మూడు విషయాలు మనం ధ్యానించవచ్చు. తబిత అనే మాట, శిశురాలు అనే మాట, సత్క్రియలు అనే మాట. ఈ ఒక్క వచనంలోనే ఎన్ని విషయాలు ఉన్నాయి? మూడు విషయాలు మనం ధ్యానించవచ్చు. మొదటగా పేరును బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఏం పేరు చెప్పండి? తబిత. మరొక పేరు ద్వార్క. ద్వార్క అనగా లేడీ. అంటే ఆమె పేరును బట్టి కూడా ఆమె ఉనికిని మనం గ్రహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది యేసుదాసు అని పేరు పెట్టుకుంటారు, నిత్యం తాగుతానే ఉంటారు. అతనికి మనం ఏం పేరు పెడతాం? సారాదాసు అని పేరు పెడతాం. ఇప్పుడు ఈమెకి ద్వార్క అనే భాషాంతరము లేదా లేడీ అనే అర్థం ఇచ్చే పేరు వచ్చింది అంటే ఆ అర్థాన్ని బట్టి ఆమె ఉనికిని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా తబిత అనే మాట అరామిక్ భాష నుంచి వచ్చింది, ద్వార్క అనే మాట గ్రీకు భాష నుంచి వచ్చింది. అర్థమవుతుందండి? ఈ రెండు భాషల నుంచి ఈ పేర్లు ప్రస్తావించబడ్డాయి. నేను అనుకుంటాను ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు గొప్ప గొప్ప స్త్రీల పేర్లు కూడా రాయబడలేదు ఒక్కోసారి, కానీ ఈమెకు రెండు పేర్లు రాయబడ్డాయి. మరలా ఈ పేరుకి అర్థాన్ని కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఈమె మహానుభావురాలు అనుకున్నా. నేను సిద్ధపడుతున్నప్పుడు గమనించింది అదే, చాలామంది పేర్లు రాయబడలేదండి. గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు కూడా తెబేసు స్త్రీ, పలానా తెకోవా స్త్రీ, అలా పట్టణపు పేర్లతో పిలబడ్డారు. సునీమీరాయులు పేర్లు లేవు వాళ్ళకి, కానీ ఈమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే ఎంత ధన్యతో మనం ఒకసారి గమనించాలి. పేరును బట్టి ఆమె ఉనికిని మనం ఆలోచన చేస్తే లేడీ, మనందరికీ ఆ పేరు గుర్తు రాగానే లేడీ ఏం చేస్తుంది? చురుగ్గా పరిగెడుతుంది. లేడీ ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు దాన్ని. అంటే లేడీ వంటి స్వభావాన్ని ఏమి కలిగి ఉందని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. లేడీ, దుప్పి, జింక ఇలాంటి అర్థాలు చెప్పవచ్చు, పర్యాయ పదాలు.
దుప్పి గురించి మన వాక్యంలో మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో 42వ కీర్తన మొదటి వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. గమనించాలి, దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుంది అని ఆలోచన చేస్తే, దుప్పి అనే జంతువుకి ఒంటి నిండా హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ వల్ల దానికి చెమట ఎక్కువబడుతుంది. ఆ చెమట వల్ల ఎక్కువ దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన వల్ల మృగం ఎంత దూరంలో ఉన్నా ఆ జంతువుని పసిగట్టగలుగుతుంది. అందుకనే దుప్పి మొట్టమొదటిగా తన దప్పిక తీర్చుకోవడానికి, రెండవదిగా తను తాను శుద్ధి చేసుకోవడానికి నీటి వాగుల యొద్దకు పరుగులెడుతుంది, లేదా నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఈ వాక్య భాగాన్ని బట్టి ఆత్మీయంగా మనం ఏం గ్రహించాలంటే, ఈమె దేవునిక వాక్యం అనే నీరు పట్ల ఆశ కలిగింది. ఈమె ఎలా యేసుప్రభుని నమ్మిందో తెలియదు, ఎలా శిష్యురాలైందో తెలియదు, ఈమె తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఈమె భర్త ఉన్నారో ఈమెకు పెళ్ళయిందో లేదో తెలియదు, ఈమె పుట్టు పూర్వోత్తరాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈమె శిష్యురాలు అని మాత్రమే ప్రస్తావించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోక సంబంధమైన బంధుత్వాలు ఇక్కడ రాయబడలేదు. చాలా విశేషకరమైనటువంటి సంగతి. అయితే దుప్పి నీటి వాగుల ఎద్దుకు వెళ్ళి తన దప్పికి తీర్చుకుంటుంది, రెండు తను తను శుద్ధి చేసుకుంటుంది. ఈమె కూడా దేవునిక వాక్యం అనే నీటి ద్వారా తన ఆత్మీయ దప్పికి తీర్చుకుంటుంది, దేవునిక వాక్యం అనే నీటి ద్వారా తను తను శుద్ధి చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గతవారం చెప్పాను, మరలా చెప్తున్నాను, యాకోబు పత్రిక తీనక్కర్లేదు. మొదటి అద్దం 27వ వచనంలో నిష్కలంకమైన భక్తి అని చెప్పాను. నిష్కలంకమైన భక్తి అంటే ఆత్మభక్తి, కలంకం లేకుండా ఆత్మతో చేసే భక్తి ఆత్మభక్తి అని అన్నారు. అంటే ఇప్పుడు ఈమె ఒక రెక్క కలిగి ఉంది ఆల్రెడీ, అంతే కదండి, వాక్యాన్ని కలిగి ఉంది. వాక్యం ఏమలో ఉందంటే ఖచ్చితంగా ఈమె ప్రార్థన పొరలే కదండి. ఈమె శిష్యురాలంటే ప్రార్థన లేని జీవితం జీవించి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఈమె ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది, వాక్యానుభవాన్ని కలిగి ఉంది. అయితే ఇప్పుడు ఈమె ఆత్మభక్తి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే లేడీ అనే పేరు మనకి చెప్పంగానే పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తి జ్ఞాపకం రావాలి. ఎవరు ఆ వ్యక్తి? అడవి లేడీ అంత వేగంగా పరుగులెత్తువాడు ఆషాహేలు, తమ్ముని దేవుడు దీవించిన గాక. ఎవరు? ఆషాహేలు గురించి ఒక ప్రసంగం కూడా చేశాను ఆదివారం, వీలైతే విసిరుబాటు ఉంటే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. అడవి లేడీ అంత వేగంగా పరుగులెత్తేవాడు. దీన్ని ఆత్మీయ అర్థంగా ఇప్పుడు మనం దోర్కాకి పోల్చుకుంటే ఏం అర్థం చేసుకోవాలంటే, ఈమె కూడా దేవుని యొక్క సువార్త సేవలో, దేవుని యొక్క పరిచర్యలో అల్లు పెరుగని సేవకురాలుగా, శిష్యురాలుగా, వేగంగా పరుగులెత్తిదిగా మనకు అనిపిస్తుంది. ఏమండి, పౌలు గారు ఒక మాట అన్నారు, నా పరుగు నేను కడముట్టించుదని. పౌలు గారు యేసుప్రభులు వారి శిష్యుడు కాకపోయినా శిష్యుల్లో శిష్యత్వం అంటే బిరుదు పొందుకున్నాడు అపోస్తులుడు అని. అపోస్తుడైన పౌలు అంటే గొప్ప అపోస్తులు. ఎవరంటే దేవుని శిష్యులు అపోస్తులుగా పిలవబడ్డారు. ఏసయ్యను చూడకపోయినా, ఏసయ్యను వెంబడించకపోయినా, ఏసయ్య దర్శనాన్ని పొందుకుని అపోస్తులలో ఒకనిగా చేర్చబడ్డాడు పౌలు గారు. ఇప్పుడు పౌలు గారు కూడా ఏసై శిష్యుడే. ఈమె కూడా ఏసయ్యకు శిష్యురాలుగా పిలవబడిందంటే ఎంత పరుగు ఈమె పరిగెట్టిందో బైబిల్లో మనకి ఇవ్వబడలేదు, కానీ ఈ పేరును బట్టి మనం గమనించాలి. ఆమె ఈ లోక సంబంధమైనటువంటి పరుగులు తీసేది కాదు, ఆత్మ సంబంధమైన పరుగు తీసేది తబిత. చాలా పాయింట్స్ మీరు రాసుకుంటే, నేను పాయింట్స్ వరకు చెప్పట్లా, ఓ సందర్భంగా చెప్పేస్తున్నా. పాయింట్స్ వరకు చెప్పుకుంటే ప్రార్థన అనుభవం కలిగింది, వాక్యానుభవం కలిగింది, లేడీ వంటి చురుకుతనం కలిగింది, అందం కలిగింది, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగింది. ఇలా పాయింట్స్ వరకు చెప్పుకుంటే చాలా పాయింట్స్ వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. సరే, నేను మొట్టమొదటి మాట పేరును బట్టి ఈమెకు రెండు రిఫరెన్స్లు ఇచ్చాను. రెండు రిఫరెన్స్ల ద్వారా వాక్యాన్ని కూడా వివరించాను. నెంబర్ వన్, ద్వార్క అను వాటికి లేడీ అని అర్థం. లేడీ వలె ఈమె వేగంగా పరుగులెత్తేది, లేడీ వలె దేవుని వాక్యం కొరకు ఆశగానేది, దేవుని యొక్క వాక్యం అనే నీటి ద్వారా తను తాను శుద్ధి చేసుకునేది. ఎఫెసీ పత్రిక 5:25లో పౌలు గారు చెప్పారు కదా, దేవుని వాక్యం అనే నీటి ద్వారా మనము ఉదక స్నానము చేయబడాలి. ఉదక స్నానం చేయబడిన మనము నిర్దోషులుగా దేవుని సన్నిధి ఎదుట నిలబెట్టబడతాము. అంటే నిత్యము ఈమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానము చేసే స్త్రీ తబిత. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రెండో మాటలకు వద్దాం. ఒకటి మాట అయిపోయింది. రెండో మాట ఏంటంటే చూడండి, 36వ వచనంలో, మరియు యుప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. శిష్యురాలు అనే మాటని నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎవరు శిష్యులు? అసలు ఒక మాట ఇప్పుడన్నా గమనించారా, ఎవరు శిష్యులు, ఎవరు క్రైస్తవులు? నేను గత శనివారం ఒక మాట చెప్పానండి ఆల్ నైట్లో,
ఏమాట? యేసయ్య ఈ రాత్రి వస్తే నరకానికి వెళ్ళే అన్యుల కంటే క్రైస్తవులు ఎక్కువ ఉంటారని చెప్పా. దానికి మన కేబుల్ టీవీ సుధాకర్ గారు కామెంట్ పెట్టారు ఫేస్బుక్లో డైరెక్ట్గా, వ్యక్తిగతంగా ఫోన్ చేయొచ్చుగా, చాలా ఆత్మీయంగా కలిసి తిరిగిన వ్యక్తిమేగా. ఆయన అన్నాడు, మీ చర్చికి వచ్చే వాళ్ళందరూ నామకర్త క్రైస్తవులేనా అన్నాడు. నేను చెప్పిన మాట ఏంటి, ఆయన పెట్టిన కామెంట్ ఏంటి, నేను అన్నాను కదా, ఆయన అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పా. అయ్యా, ప్రతి సంఘంలో నామకర్తలు ఉంటారు, నిజమైన వారు ఉంటారు. ప్రతి సంఘంలో ధాన్యం ఉంటుంది, గురువులు ఉంటాయి. ప్రతి గుంపులో బుద్ధి లేని వారు ఉంటారు, బుద్ధి గల వారు ఉంటారు. ఇంతకీ మీరే తెగకు సంబంధించిన వారు అని పెట్టా. దేవునికి స్తోత్రం, ఇంకా మనకి రిప్లై రాలా. మరి అంతేగా, ప్రశ్నకి ఒక్కోసారి ప్రశ్న కూడా సమాధానం, మనం ప్రశ్నకి ప్రశ్న కూడా వేయాలి ఒక్కోసారి. అందుకనే ప్రశ్నకు నేను ప్రశ్న వేశాను. ఇప్పుడు ఆ మాటను ఉద్దేశించి మరొకసారి మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు క్రైస్తవులే కాదా? క్రైస్తవులే కదా. బాధపడినంటే ఒక మాట చెప్తాను, మరి మీరు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు కానే కాదు. ఎవరు క్రైస్తవులు అనబడ్డారో తెలిస్తే అసలు మనం క్రైస్తవులు కాదో తెలుస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ క్రైస్తవులమే, అది మన మాట, బైబిల్ మాట కాదు. బైబిల్ మాట చూడండి, అపొస్తల కార్యాలు 11:26 పక్కనే పక్క పేజీ తీస్తే సరిపోద్ది. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయాలో శిష్యులు క్రైస్తవులు అనబడి. ఇప్పుడు చెప్పండి, మీరు వినేవారిగా ఉన్నారా, బోధించేవారుగా ఉన్నారా? ఇంకా మీరు వినేవారిగానే ఉన్నారుగా. బోధించేవారిని శిష్యులు అని అంటారు, అంతే కదా. బోధించిన శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు మాత్రమే, శిశువులు మాత్రమే. మీరు ఎదిగి, ఆత్మీయంగా ఎదిగి వినటం మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని ప్రకటించే స్థాయికి మీరు వచ్చినప్పుడు శిష్యులు అవుతారు, శిష్యులు క్రైస్తవులు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు సుధాకర్ గారు అడిగిన ప్రశ్నకి ఈ మాట చెప్పాలి, ఎవరు క్రైస్తవులు లేరండి అని చెప్పాలి ఇప్పుడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం ఎప్పుడు క్రైస్తవులు అనబడతామంటే ముందు శిష్యులు అనబడాలి. ఎప్పుడు శిష్యులు అనబడతామంటే మన వాక్యాన్ని బోధించే స్థాయికి. అందుకనే పౌలు గారు అంటారు, ప్రకటించవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి, కానీ మీరు వినటానికి మందులై ఉన్నారు. మీరు చిన్నపిల్లల వంటి వారై ఉన్నారు, బలమైన ఆహారం మీకు తగదు. పాలు త్రాగే ప్రతివాడు శిశువే గనుక బలమైన ఆహారం వారికి తగదు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న యూట్యూబ్ వీక్షించేవారు కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు, మనం పాలు త్రాగేవారుగానే ఉంటే మనం శిష్యులు కాదు, క్రైస్తవులు కానే కాదు. పాలు తాగేవారుగా ఉంటేనే ఎలా? పాలు తాగేవారు బలమైనటువంటి ఆహారం తింటే వాళ్ళకి జీర్ణం అవుతుందా? కాబట్టి గమనించాలి. చూడండి, హెబ్రీ పత్రిక 5:12-13. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు, గనుక బలమైన ఆహారము వారికే తగును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరందరూ కూడా వింటం మాత్రమే కాదు, ప్రకటించే స్థాయికి రావాలి. పాలు తాగడమే కాదు, బలమైన ఆహారం తినగలిగే పొజిషన్కి మీరు రావాలి. అప్పుడు కదా మీరు శిష్యులు అనబడతారు, అప్పుడు కదా శిష్యులు క్రైస్తవులు అనబడతారు. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మనం బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనం క్రైస్తవులు కాలేమో, ఈ మాటని గ్రహించాలని మరొకసారి దేవుని నామంపై తెలియజేస్తున్నాను. అయితే ఆత్మీయులైనటువంటి, విశ్వాసులైనటువంటి సమూహంలో చాలామంది ఎలా ఉన్నారంటే మర్రగుజ్జుతనం కలిగి ఉన్నారు. మర్రగుజ్జుతనం అంటే ఏంటంటే, పుట్టినటువంటి ఆ బిడ్డ, ఆ శిశువు, సంవత్సరం పిల్లవాడు ఎంతైతే ఉంటాడో 10 సంవత్సరాలైనా కూడా అంతే ఉంటాడు. చూసారు మీరు అలాంటి పిల్లల్ని ఎప్పుడైనా? చాలామంది ఉంటారు మరగుజ్జుతనం. శారీరకంగా ఎదుగుదల ఉండదు, మానసికంగా ఎదుగుదల ఉండదు. పెద్ద 20 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా చిన్నపిల్లల వంటి చేష్టలు వాళ్ళు చేస్తారు. ఏంటంటే, 1, శరీరం ఎదగలేదు; 2, ఆత్మీయంగా మానసికంగా వారు ఎదుగుదల కలిగలేరు. కాబట్టి ఆత్మీయంగా మనం మరగుజ్జుతనం కలిగి ఉండటానికి వీల్లేదు. ఈ తబిత అనబడినటువంటి ద్వారక, లేడీ అని అర్థమిచ్చినటువంటి ద్వారక, ఎలా సువార్తవిందో తెలియదు. ఎలా తెలియపడటం ఏంటి నాకు పెంచకపోతే, ఆ కాలంలో అపొస్తల కార్యంలో
శిష్యులు చెదరగొట్టబడినప్పుడు సంఘాలు విస్తరించబడ్డాయి, శిష్యుల సంఖ్య పెరిగింది, విశ్వాసుల సంఖ్య పెరిగింది. మనం చూస్తున్నాం కదా అపొస్తలుల కార్యాలు 4-5 ఒక్కొక్క అధ్యాయంలో విశ్వాసుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. మొదట 3,000 తర్వాత 5,000 సంఖ్య పెరిగిపోతున్నారు, సంఘాలు పెరిగిపోతున్నాయి. కుటుంబాల పరంగా కావచ్చు, సంఘాల పరంగా చూస్తే ఆ విధంగా ఏదో ఒకరి ద్వారా ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా ఈమెకి సువార్త ఈమె దగ్గరికి వచ్చింది. ఆ సువార్తను ఈమె నమ్మింది, విశ్వాసం వచ్చింది, బాప్టిజం తీసుకుంది. ఈమె పిల్ల మాత్రమే కాదు శిష్యురాలయ్యింది. శిష్యురాలే కాదు, నేను క్రైస్తవులు క్రైస్తవురాలు కూడా అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఎవరు శిష్యులు అని యేసు ప్రభులు వారు చెప్పారో చూడండి. నా మాట కాదు, ఒక్క రిఫరెన్స్ ఆధారమిస్తే సరిపోదు కదా, 2-3 రిఫరెన్స్లు ఉండాలి కదా. చూడండి, యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తన్నును నమ్మిన ఈదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యోహాను సువార్త 8:31 చదివాను. ఎవరు శిష్యులు అంటే యేసయ్య అంటారు, నా వాక్యమందు నిలిచిన వారే శిష్యులు అని దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు సాక్షాత్తు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, మనం శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి? శిష్యులకం ఎవరైనా ఇస్తారండి? ఎవరైనా బిరుదు ఇస్తారండి? ఎక్కడ కొనుక్కుంటే వస్తుందండి? ఏమైనా సర్టిఫికెట్ ఇస్తారండి? నేను శిష్యుడిని, నేను సేవకుడిని, చాలామంది సర్టిఫికెట్ కొనేసుకుంటున్నారండి. ఈ రోజున ట్రైనింగ్ అవ్వకుండానే 2,000 పెడితే ట్రైనింగ్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. నేను కూడా బీటీహెచ్ లేదు కాబట్టి తీసుకున్నాను, కానీ దేవునికి స్తోత్రం. డిటిహెచ్ అయితే చేశాను, డిప్లొమా చేశాను ముదినేపల్లిలో సేవకులతో కలిసి డిప్లొమా చేశాను. కానీ డిటిహెచ్ అది, బీటీహెచ్ చేయలేదు. అత్యవసరమైన పరిస్థితి కాబట్టి నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది. అది కొనుక్కుని తీసుకుంటే వచ్చేది కాదు శిష్యత్వం అనేది. శిష్యత్వం అనేది ఎలా వస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యమందు నిలిచిన వారే శిష్యులు. యేసయ్య చెప్పారు. చాలామంది వింటున్నారు కానీ విడిచిపెట్టేస్తున్నారుగా, వింటున్నారే కానీ పాటించట్లేదు కదా, వింటున్నారే కానీ తమ జీవితాలకు అనవించుకోవటం లేదు కదా. తబిత అలాంటిది కాదు. ఆమె శిష్యురాలని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది తబిత శిష్యురాలు. ఆమె శిష్యురాలని ఎందుకు రాయబడిందంటే, ఆమె విన్న వాక్యానుసారంగా ఆమె జీవించేదన్నమాట. అందుకనే ఆమెకు శిష్యురాలని బిరుదు వచ్చింది. కొనుక్కుంటే రాలేదు ఆ బిరుదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట చూడండి, యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూసారా, 1 క్వాలిఫికేషన్ వాక్యమందు నిలిచి ఉండాలి, 2 క్వాలిఫికేషన్ ఫలించిన స్థితిలో ఉండాలి. మరి మీలో ఫలింపు ఉందా ఆలోచించండి. శారీరకంగా ఎదిగాం, ఏమండి, అక్షరార్థంగా బాహ్యంగా ఆస్తిపాస్తుల విషయంలో ఎదిగాం, కానీ ఆత్మీయంగా ఎదిగామా? ఆధ్యాత్మికంగా మనం బలం పొందుకున్నామా? దేవుని నమ్ముకున్న కొత్తలో మన ప్రార్థన జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఒకసారి ట్రాలీ చేసుకుని, ఒకసారి కాలిక్యులేటర్ చేయండి. ఒకసారి మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనే స్థాయి పెరిగిందా తగ్గిపోయిందా? వాక్య అనుభవం స్థాయి పెరిగిందా తగ్గిందా? ఉపవాసం అనే అనుభవం పెరిగిందా తగ్గిందా? ఆలోచన చేస్తే మనం ఆత్మీయంగా బక్కచిక్కిపోతున్నాం, ఆత్మీయంగా నీరసించిపోతున్నాం, ఆత్మీయంగా బలహీనమైపోతున్నాం. కానీ ద్వారకా అలాంటిది కాదు. ద్వారక ఎలాంటిదంటే, 1 దేవునికి వాక్యం ముందు నిలిచేది, 2 ఫలించేది. ఆమె ఎంత ఫలించేదో ఆమె క్రియలే సాక్ష్యం చెప్తాయి. నేను చెప్పడమే కాదు, ముందు చాలా మంచి విషయాలు మనం వింటాం. ఆమె క్రియలే సాక్ష్యం చెప్తున్నాయి. ఆమె శిష్యురాలు. శిష్యరికం అంటే కొనుక్కుంటే వచ్చేది కాదు. 1 వాక్యం ముందు నిలిచి ఉండాలి, 2 ఫలింపు కలిగిన స్థితి కలిగి ఉండాలి. ఏంటా ఫలం? ఆత్మఫలం. ఏంటా ఫలం? ఫలాలు కాదు, ఫలము. ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశానిగ్రహము, ఓర్పు, ఇలా 9 గుణాలు ఉంటాయి. కమలకాయ ఒకటే కానీ తొనలు అనేక ఉంటాయి. ఆత్మఫలం ఒకటే కానీ గుణాలు అనేక ఉంటాయి. నేను అంటాను, ఈ తబిత ఫలింపు కలిగిన స్త్రీ. అందుకే ఆమె శిష్యురాలు అని ప్రకటించారు. ఈమె జీవితంలో ఆ ఫలాలు ఉన్నాయో లేదో తర్వాత విషయమే సాక్ష్యం. అంతే కదండి, దేవునికి స్తోత్రం కలిగినగా. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, ఒక సవాలు చేశారు. ఒక మాట ఏంటో తెలుసా? రాసుకోండి, చదవనక్కర్లేదు. మత్తయి సువార్త 16:24 శిష్యులను చూసి, మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరినడల తన సిలువెత్తుకు నన్ను వెంబడించాలి. ఈరోజున సేవకు రావటం అంటే ఏదేదో గొప్ప అనుకుంటున్నారు లోకంలో. కానీ ఒక దైవజనుడు అన్నారు, సేవకు రావటం అంటే సమాధి పెట్టి సంకులు పెట్టుకు రావటమే అని. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని సేవ చేయడం అంటే పూలబాట అనుకుంటారు చాలామంది, కానీ చాలా శ్రమలతో కూడిందండి. యేసయ్య చెప్పారు కదా, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువెత్తుకు నన్ను
వెంబడించాలి. ఇప్పుడు ఈ శిష్యురాలు అనబడినటువంటి ఈ ద్వారక సిలువెత్తుకుని యేసయ్యని వెంబడిస్తుంది. అందుకే ఈమె శిష్యురాలుగా పిలవబడింది. యేసయ్య సిలువెత్తుకుని ఏమే వెంబడిస్తుంది అంటే శ్రమల ద్వారంగా వెళ్తుంది, ఒంటరిగా ఉంది, ఒంటరి జీవితాన్ని జీవిస్తుంది. తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు, పెళ్ళైందో లేదో తెలియదు. ఒంటరి బ్రతుకులో ఎన్ని కష్టాలు ఉంటాయో ఆలోచించండి, ఒంటరి జీవితంలో ఎన్ని ఆలోచనలు ఉంటాయో ఆలోచించండి, ఎంత వేదన ఉంటుందో ఆలోచించండి. నేను ఒంటరిదాననే ఫీలింగ్ ఉంటుంది, అయ్యో నేను ఒంటరిదాన్ని, నాకెవరు తోడలేరే, నాకెవరు సహాయం చేసేవారు లేరే, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరే, నన్ను ఎవరు ఆదరించేవారు లేరే, నన్ను ఎవరు గుర్తించేవారు లేరే, ఎన్నో ఆలోచనల పుట్ట తమ హృదయాల్లో మనం చూస్తే ఒంటరిగా బతికే వాళ్ళని ఇది తెలుస్తుందండి. ఈమె ఎందుకు మరి ఒంటరిగా ఉందో నాకు తెలియదు, బైబిల్లో ఆ ఎవిడెన్స్ మనకి ఇవ్వలేదు. కానీ నేను చెప్తున్నటువంటి మాట, ఈమె శ్రమల గుండా వెళుతుంది, అందుకే ఈమె శిష్యురాలనబడింది. నెంబర్ వన్, వాక్యం ముందు నిలిచింది. నెంబర్ టూ, ఫలింపు కలిగి ఉంది. నెంబర్ త్రీ, శ్రమల ద్వారంగా యేసు ప్రభువులోరు అన్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గమున అనేకులు ప్రవేశిస్తారు. కానీ ఫలితం ఏముంది? ఇరుకు మార్గము గుండా ఈ తబిత వెళ్తుందండి. అందుకనే ఈమె గురించి శిష్యురాలు అని రాయబడింది. శిష్యురాలు అని ఈమె గురించి రాయబడిందంటే ఎంత గొప్ప ధన్యత అంటే కొన్ని మాటల్లో చెప్పలేను నేను, వర్ణనాతీతం. ఎవరు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా శిష్యురాలు ఉన్నారండి? ఎవరికి లేదు ఈ పేరు, ఒక తబితకి మాత్రమే ఉంది నాకు తెలిసి. ఎవరికైనా ఉన్నదేమో తర్వాత చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగునిగా. సరే, ఇప్పటివరకు ఎన్ని విషయాలు చెప్పాను? రెండు విషయాలు చెప్పాను. నెంబర్ వన్, తబిత లేదా ద్వారక అనే పేరుకు అర్థమేంటి? నెంబర్ టూ, ఈమె శిష్యురాలు అని ప్రస్తావించడం జరిగింది. ఎందుకు శిష్యురాలు? మనం ఎప్పుడు శిష్యులుగా అవుతాం, మనం ఎప్పుడు క్రైస్తవులు అవుతాం అనే విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మూడో మాట నోట్ చేసుకోండి, సత్క్రియలు. అపోస్తల కార్యాలు 9:36 నేను ఇంకా వివరిస్తున్నాను. 36 ఆమె ఏం చేసిందంట? సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా కొద్దిగా చేసిందా బహుగా చేసిందా? అది బహుగా అంటే దాని అర్థం ఏంటి? చేసి వదిలేయడం కాదు, చేస్తానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఏమేం చేసింది? సత్క్రియలు చేసింది. నెంబర్ టూ, ధర్మకార్యాలు చేసింది. ఈ రెండు విషయాలను మనం వివరణ బైబిల్ వాక్యానుసారంగా మనం కొంచెం లోతుగా వెళ్దాం. ఏం చేసింది అసలు సత్క్రియలు? ఏమే ఏం చేసింది? 9:36 చదవండి. 9:39 సారీ. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వేరే మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాడు అంటే ఆమె చనిపోయిందండి. ఆ చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే పేతురు వచ్చాడు. పేతురు దగ్గరికి వీళ్ళందరూ విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతను ఎదుట నిలిచిరి. ఇప్పుడు విధవరాండ్రు అందరూ వచ్చి ఏం చెప్తున్నారు? అయ్యా దైవజనుడా, ఈమె చాలా మంచిదయ్యా, మాకు బంధువురాలు కాదు, మాకు స్నేహితురాలు కాదు, మేమెవరో ఆమెకు తెలియదు, అయినా కూడా ఇది మమ్మల్ని ఆదరించిందయ్యా, మమ్మల్ని ఇంట చేర్చుకుందయ్యా, మమ్మల్ని ప్రేమించిందయ్యా, మాకు వస్త్రాలు కుట్టించిందయ్యా, ఇదిగోనయ్యా వస్త్రాలు, ఇది మేము వేసుకున్న వస్త్రాలు కూడా ఆమె ఇచ్చిందేనయ్యా, ఆమె ఎంత ధర్మకార్యాలు చేసిందయ్యా, అంత సత్క్రియలు చేసిందయ్యా, అంత మహానుభావురాలయ్యా అని ఆమె గురించి విధవరాండ్రు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు నెంబర్ వన్ మాటను బట్టి వాక్యము ప్రార్థన అంటే ఆమె నిష్కలంకమైన భక్తి కలిగి ఉందని చెప్పాను కదండి. ఈ మాట ద్వారా ఆమె పవిత్రమైన భక్తి కూడా చేస్తుంది. యాకోబు పత్రిక 1:27 పవిత్రమైన భక్తి ఏదనగా విధవరాండ్రను, దిక్కులేని వారిని, వారి ఇబ్బందులు పరామర్శించుటయ్యో కదా పవిత్రమైన భక్తి. ఇప్పుడు ఈమె రెండు రెక్కలు కలిగి ఉందా ఒక రెక్క కలిగి ఉందా? రెండు రెక్కలు కలిగి ఉందండి. గత వారం చెప్పిన వాక్యానికి ఈమె ఒక ఎవిడెన్స్ అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈమె దగ్గర ప్రార్థన జీవితం ఉంది, ఈమె దగ్గర వాక్య అనుభవం ఉంది, వాక్యంలో నిలిచిన అనుభవం ఉంది, వాక్యంలో ఫలించిన అనుభవం ఉంది, శ్రమల గుండా వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉంది. అంత మాత్రమే కాదు, శ్రమలో ఒంటరిగా ఉన్నప్పుడు నాకెవరైనా ఇస్తే బాగుండు, నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఒంటరిగా ఉన్న ఆమె ఎవరికైనా సహాయం చేస్తుందా? దేవునికి స్తోత్రం కలిగినగా. కొన్ని సంవత్సరాల కిందట మన బస్ స్టాండ్ దగ్గర ఒక తల్లి చనిపోయిందండి. తల్లి చనిపోతే ఏఎస్ఐ గారు కానిస్టేబుల్ వచ్చారండి. వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఆ పక్కన ఉన్న బట్టలు ఉంటాయి కదా, దుప్పటి తీస్తే ఆ దుప్పటి కింద 10, 100, 50 చిల్లర డబ్బులు, కొన్ని వేల రూపాయలు ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, నాకెవరు లేరు కదా, నాకు ఏదైనా ఆపద వస్తే ఏంటి పరిస్థితి అని పోగేసుకుంటారు, కూడబెట్టుకుంటారు, ఏమంటే దాచుకునే ప్రయత్నం చేస్తారు. ఇచ్చే ప్రయత్నం మాత్రం సత్తే చేయరు. ఎంగిల్ చేత్తో కాకిని కొట్ట ఒక మాట చెప్పాలంటే ఒంటరిగా జీవిస్తున్న ఈమె తనకు తాను కూర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఇహలోకమందు మీరు ధనవంతులు కాక ఇదో దేవుని కొరకే మీరు ధనవంతులు కావాలని చెప్పిన వాక్యానుకూలంగా ఈమె జీవితం ఉందండి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ప్రకటించడమే కాదు, ఈమె మాదిరి కలిగి ఉందండి.
దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు తెలుసా? ఏమండి, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు తెలుసా? ఒక మాట చెప్తాను వినండి, మనల్ని పుట్టించడం కంటే ముందుగా మనం చేయవలసిన సత్క్రియలను సిద్ధపరచి తర్వాత మనల్ని పుట్టించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడుంది మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. నిన్నెందుకు దేవుడు చేశాడు ఆలోచించి, ఎప్పుడన్నా ఆలోచించావు ఈ మాట? ఏనాడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థనలో ప్రభు నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది చేయి, నాకు ఇది చేయి అని అడగడమే తప్ప, ప్రభా నన్ను ఎందుకు పుట్టించావు, నా ఎడల నీ ప్రణాళికేంటి, నా ఎడల నీ చిత్తం ఏంటి అని ఏనాడైనా ప్రభువుని అడిగిన దాఖలాలు ఉన్నాయా మన జీవితంలో? దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం దేవుని చేతి పని ఉన్న దేవుడు తన స్వహస్తాలతో నిన్ను రూపించాడు. ఎందుకు రూపించాడు? నిన్ను తయారు చేశాడు. ఆయన ఎందుకు తయారు చేశాడు? నీవు అనేక పనులు చేయవలసి ఉంది, నీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంది, నీ ద్వారా అనేకులు రక్షించబడవలసి ఉంది. అందుకనే నేను నిన్ను సృష్టించాను. క్రీస్తునందు నువ్వు సృష్టించబడ్డావు, అందరిలా కాదు, అందరిలో నువ్వు ఒకరివి కాదు, నువ్వు క్రీస్తునందు సృష్టింపబడ్డావు. ఎందుకంటే నీ ద్వారా సత్కర్యలు చేయబడాలి, నీ ద్వారా ధర్మకార్యాలు చేయబడాలి. నీవు చేయబోతే ఎవరు చేస్తారా పని? దేవుడు నీపై నమ్మకం పెట్టుకున్నాడు, నీపై విశ్వాసం ఉంచాడు, నిన్ను నమ్మాడు కాబట్టి నీకు ఆ పని అప్పగించాడు. నువ్వు చేతులు ముడుచుకుంటే ఆ పని ఎవరు చేస్తారు చెప్పండి? యేసు ప్రభులు వారు కల్వరి శిలువలో ఒక మాట మాట్లాడారు, ఏమని? సమాప్తమాయను. ఎందుకు పలికిరా మాట? అయ్యా నీవు నాకు అప్పగించిన పనంతటి నేను నెరవేర్చి ముగించి సమాప్తి చేశానని సమాప్తమాయనని పలికాడు. మరి దేవాది దేవుడు నీ పట్ల కలిగిన పని నువ్వు నెరవేర్చి ముగించొద్దా? ఎంతసేపు మన బ్రతుకు చూసుకుంటామేనా, మన జీవితం గురించి ఆలోచించుకోవటమేనా? ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అన్నట్టు, మీలో కొందరు మీ సొంత కార్యములను చూసుకునిచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యములను చూడలేకుండా ఉన్నారని వాక్యంలోనే రాబడినట్లుగా చాలామంది ఉన్నారు, కానీ తబిత అలా లేదు. అందరూ వేరు, తబిత వేరు. దేవునికి స్తోత్రం కలిగినగా. తబితాన్ని బట్టి ఈరోజు మనం ఒక మంచి ఆత్మీయ పాఠం నేర్చుకోబోతున్నాం. తబిత వలె మనం కూడా చురుకుతనం కలిగి ఉండాలి. తబిత వలె మనం కూడా ఒక అందమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తబిత వలె దేవునికి వాక్యమైన నీటి ద్వారా ఉదక స్నానం చేయబడిన స్థితిలో మనం ఉండాలి. తబిత వలె శిష్యత్వము వంటి స్థితిలోకి, క్రైస్తవులు మనబడిన స్థితిలోనికి మనం రావాల్సినటువంటి వారమైనాం. అక్కడితో ఆగిపోకూడదు. సత్కర్యలు చేయగలిగిన స్థాయిలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. ఏం అలంకరించుకుంటారండి స్త్రీలు? సహజంగా ఏం అలంకరించుకుంటారు? నగలు, నట్రా, దుస్తులు, రకరకాల మ్యాచింగ్లు, రకరకాలు. ఎంత అందంగా అలంకరించుకుంటే అంత అందంగా కనిపిస్తారు. మంచిదే. ఇప్పుడు అలంకరించుకోవద్దని నేను చెప్పట్లేదు సుమా, నేను దానికి వ్యతిరేకిని కాదు. అలంకరించుకోండి. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే దానికంటే ప్రాముఖ్యంగా మీ ఆత్మ సంబంధమైన అలంకారం చాలా ప్రాముఖ్యమైంది. మీరు ఒక ఆభరణాన్ని పెట్టుకుంటే అంత అందంగా కనిపిస్తారో, మీరు ఒక సత్క్రియ చేస్తే అంత అందంగా మీరు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా సౌందర్యమైన స్థితిలోనికి వెళతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వారంలో బుధవారం సంఘ సమక్షంగా సంఘాన్ని బట్టి దేవుని కృప ఓ తల్లిగారి ద్వారా ఆ సత్క్రియ చేయడం జరిగింది. గొడుగులు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ స్పాన్సర్ చేసిన వీడియో ద్వారా 100 మంది సబ్స్క్రైబ్ అయ్యారండి. చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు, గాడ్ బ్లెస్ యూ అన్నారు, దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలన్నారు. మరి మంచి పేరు వచ్చిందా లేదా? ఇప్పుడు ఆ సత్క్రియ అంటే మంచి పని, మంచి పని అని అర్థం. సత్క్రియ అంటే మంచి పని అని అర్థం. అది ఆ సత్క్రియ చేయడం ద్వారా ఇప్పుడు ఎవరికి మహిమ కలిగింది? దేవునికి మహిమ కలిగింది. ఇప్పుడు ఆ సత్క్రియ చేయడం ద్వారా వాక్యం ఏమవుతుంది? వెల్లడవుతుంది, విస్తరిస్తుంది. అదే నీళ్ల మీద మీ ఆహారం ఏంటంటే అదే అర్థం. నీళ్ల మీద మీ ఆహారం వేయండి అంటే ఆహారం అంటే ఖర్చు పెట్టాలి. మనం కొందరిని, అనేకుల్ని మనం ప్రభు యొద్దకు అనేక మందిని నడిపించాలంటే మన ప్రార్థన కాదు, మన వాక్యం కాదు, మన ఉపవాసం కాదు, మన క్రియలే అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తాయి. ఇప్పుడు అనేక మంది వచ్చి పేతురు దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఆ విధవరాండ్రందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే. ఆమె బ్రతకడం ద్వారా అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. కారణం ఏంటంటే ఒకటే, ఆమె సత్క్రియ. మనం చనిపోతామండి, కానీ మన క్రియలు మాత్రం బతికే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. అంతే కదా, మనం చచ్చిపోతాం కానీ మనం చేసే క్రియలు మాత్రం భూమి మీద
బ్రతికే ఉంటాయి, ఖచ్చితంగా బ్రతికే ఉంటాయి. సరే మంచిది, ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. మనం ఏ ధనాన్ని కలిగి ఉండాలని వాక్యం చెప్తుందంటే, ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19 వారు రాబోబు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు, మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞ. తిమోతికి చెప్తున్న మాట, పౌలు గారు తిమోతికి చెప్తున్న మాట అండి ఇది. క్రైస్తవులారా, మీరు ఎలా ఉండాలి? మీ ధనమును ఇతరులతో పాల్పుచ్చుకునేవారుగా, ఇది నా డబ్బు, నా ఆస్తి, నా సంపాదన, నా బలం, నా అందం అనుకుంటాం కంటే, ఇదిగో దేవుడు మనకిచ్చేటంటే కారణం, మనం అనేక మందిని పోషించాలి, మనం అనేక మందికి సహాయం చేయాలి, అనేక మందికి మనం ధర్మకార్యాలు చేయాలి. అదే వాక్యం, ఇది మంచి పునాది. చూసారా, నేను అందుకే చెప్తాను, ప్రార్థన, వాక్యము, ఉపవాసము, ధర్మకార్యాలు అనేది బేస్మెంట్తో పునాదితో ఎందుకు పోల్చుతా ఉంటే, అదే సత్క్రియలు చేయడం, ధర్మకార్యాలు చేయడం అనేది ఒక పునాది, ఒక పిల్లర్ లాంటిది. ఒక పిల్లర్ లేకపోయినా నివాసం ఏమైపోతుందండి? కూలిపోతుంది. మన జీవితాల్లో ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఉపాసం ఉంటుంది, కానీ ధర్మకార్యాలు మాత్రం ఉన్నట్ల. ఎందుకంటే డబ్బు అనేసరికి మనం స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటాం. ఇస్తేనే భక్త, అవును, ఇస్తే భక్తి అని బైబిల్ చెప్తుంది కదా. ఇక్కడ నువ్వు సత్క్రియ చేస్తే అది భక్తి. నువ్వు సత్క్రియ చేయాలంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టాలి. కొందరికి వస్త్రాలు ఇవ్వటమో, అన్నం పెట్టడమో, వారి అవసరతలు తీర్చడమో నువ్వు చేయాలి. అప్పుడే కదా నువ్వు, అదే కదా భక్తి అంటే. అంతే కదండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ చాలామందికి భక్తి అంటే ఒక ప్రార్థన చేయడమే భక్తి అనుకుంటున్నారు. అందుకని ఆ ప్రార్థన చేసే గుమ్మంతా ఎక్కడ ఆగిపోయారు? గుమ్మం, పరలోకరాజు గుమ్మం దాకా వెళ్ళారు, కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. ఈ సత్కర్యలు చేసిన వారే, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టిన వాళ్ళు, వస్త్రహీనులకి వస్త్రం ఇచ్చిన వాళ్ళు, దప్పిగా ఉన్న వాళ్ళకి ద్రాహం ఇచ్చిన వాళ్ళు, ఆ చెరసాల్లో ఉన్న వారిని పరామర్శించిన వాళ్ళు, ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని దర్శించిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే అంతఃపురం పరలోక రాజ్యం లోపలికి వెళ్ళగలిగారు. తబిత ఖచ్చితంగా దేవుని రాజ్య వారసురాలని చెప్పగలను. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆమె వలె మీలో ఎందరైతే ఇలాంటి సత్క్రియలోనే ధర్మకార్యాలు చేయగలిగిన స్థితిలో మీరు ఉంటున్నారో, మీరు కూడా తప్పకుండా దేవుని రాజ్యానికి అర్హత కలిగిన వారని దేవుని సేవకునిగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగినగా. తీతుకు పత్రిక చూడండి, తీతుకు పత్రిక 3:8 తీతుకు పత్రిక 3:8 ఈ మాట నమ్మదగినది కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పాల, మెల్లగా చెప్పాల. అది దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఎందుకు? ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవి కానీ హానికరం కాదుగా. దేవునికి స్తోత్రం. ఇది మంచి పని. అందుకనే కొందరు బాధపడతారేమో, కొందరు డిస్కరేజ్ అవుతారేమో, కొందరు మానేస్తారేమో అని చెప్పి చెప్పనట్టుగా, అంటీ అంటనట్టుగా కాదు. దృఢంగా అంటే ఖచ్చితంగా చెప్పు అని దైవజనుడైన ఎవరితో? తీతుతో పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఈరోజు సేవకుడు సంఘానికి నేర్పించేది కూడా అదే. అమ్మా, ఒక్క ప్రార్థన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. ప్రభు ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు. వాక్యం చెప్తుంది కదండి, తండ్రి చిత్తం చేయువాడే. తండ్రి చిత్తం ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? ఆయన చేతు నిన్ను ఎందుకు తయారు చేశాడంటే, నువ్వు సత్క్రియలు చేయడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నమ్మకంగా దేవునికి ఇవ్వటమే దేవుని చిత్తం. దేవుని చిత్తం చేసేవారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే తీతుకు పత్రిక, క్షమించాలి, పేతురు పత్రిక 1 పేతురు 2:12 చదవండి. సత్క్రియలు చేయడం ద్వారా ఏం కలుగుతుందో చెప్తాను ఇప్పుడు నేను. సత్క్రియలు చేయడం ద్వారా మీకేంటి లాభం? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుని మహిమపరచునట్లు, ఇదిగో సత్క్రియల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాసుకోండి, సత్క్రియల ద్వారా ఏం కలుగుతుంది? 1, ఇదిగో నన్ను గణపరచువారిని నేను, నన్ను తృణీకరించేవారు వారే. అది ఇప్పుడు మనం సత్క్రియల ద్వారా దేవుని మహింపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. చూడండి మరొక మాట, సత్క్రియల ద్వారా నీకేం ప్రయోజనం చూడు ఒకసారి. మత్తయి సువార్త కాదు, రోమీలకు రాసిన పత్రిక 2:7 రోమీలకు రాసిన పత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయచ్చు,
మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి అదిగదిగో నిత్య జీవం ఇచ్చినప్పుడు చెప్పండి, సత్క్రియ చేసేవారికి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. ఎవరి క్రియలు చొప్పున వారికి నేను జీతము సిద్ధం చేసి ఉన్నాను అన్నాడండి దేవుడు. నువ్వు దేవుని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు, పేదల కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు, దేవుని మందిరం కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత పరిచర్య కోసం ఎంత ఖర్చు పెడుతున్నావో ప్రతిదీ కూడా లెక్కించబడుతుంది. నీవు చేసే ప్రతి దానికి కూడా, ప్రతి పనికి కూడా దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఈ భూమి మీద ఉండగా ప్రతిఫలం ఇస్తాడు, తర్వాత ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత నిత్య జీవాన్ని కూడా దేవుడు ఇస్తాడు. మరొక మాట చదవండి, 10వ వచనం చదవండి. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి అంటే అన్యులకు కూడా, అన్యునికి కూడా కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమాధానం లేని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అండి ఈ రోజున? సమాధానం రావాలంటే ఏం చేయాలండి? సత్క్రియలు చేయండి. ఇదిగో దేవుడు ద్వారం తెరుస్తాడు. మీ ఇంటిలో ఉన్న అసమాధానాన్ని కలిగించే దురాత్మల సమూహాన్ని దేవుడు తొలగించి మీ ఇంటిని సమాధానంతో నింపుతాడు. ఎవరికి సమాధానం కలుగుద్దండి? ఆయన భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానము కలిగినని లోక శుభార్త 2వ అధ్యాయంలో రాయబడలేదా? ఎవరండి ఆయనకి ఇష్టులు? ఆయన చిత్త ప్రకారం చేసేవారు కదా ఆయనకి ఇష్టులు. కాబట్టి నువ్వు ఆయనకి ఇష్టప్రకారంగా జీవిస్తే, ఆయన చిత్తప్రకారంగా జీవిస్తే, ఆయనకి ఇష్టడుగా ఉంటే సమాధానాన్ని కలగజేస్తాడు. నీవు చేసే సత్క్రియ ద్వారా నీకు పేరు వస్తుంది, నీకు ఘనత వస్తుంది, నీకు మహిమ కలుగుద్ది, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అంటే పేరు ప్రఖ్యాతల కోసం చేయమని చెప్పట్లేదు నేను. దేవుని మహిమ దేవునికి ఇస్తాడు. నీకు మహిమ వస్తుంది, ఘనత వస్తుంది, నీకు నిత్య జీవం వస్తుంది, సమాధానం వస్తుంది. సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని. ఇప్పుడు చెప్పండి, తబిత సత్క్రియలు చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమి దేవుని కుమార్తె కాదా? ఈమె ఒంటరిగా ఉండొచ్చు కానీ సమాధానకరంగా బతుకుతుందండి. ఈమె ఒంటరి జీవితాన్ని కలిగి ఉందేమో కానీ ఈమె జీవితంలో ఎలాంటి వేదన లేదు. ఎందుకంటే ఆమెకు విశ్వాసం ఉంది, నాకు నా ప్రభుతోడే ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ప్రభుతోడే ఉన్నాడు కాబట్టే ప్రభు ఆమె ద్వారా ఘనమైన కార్యాలు చేస్తుంటే ఆమె చేసుకుంటా వెళ్తుంది. ఇది నేను చేయను, ఇది నేను దాచుకుంటాను అని స్వార్థపూరితంగా ఆమె ఆలోచించట్లా. మత్తయి సువార్త 5:16 చదవండి. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించ నీయుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సత్క్రియలు చేసేవారు వెలుగుగా ఉంటారు, చీకటిగా ఉండరు, ఆరిపోయేవారు ఉండరు. గత వారం కూడా ఈ మాట నేను తెలియజేశాను. బుద్ధి లేని కన్యకలు సత్క్రియలు చేయలేదు కాబట్టి, సత్క్రియలు అనే నూనె లేదు కాబట్టి దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. దీపం ఆరిపోయింది కాబట్టి వెలుగు లేదు. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రావకు వెలుగై ఉన్నది. ఇప్పుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే బాట మూసుకుపోయింది, చీకటి అయిపోయింది, దీపం లేదు కాబట్టి వారు సమయానికి వెళ్ళలేకపోయారు, తలుపు వేయబడింది. తలుపు కొడితే మీరెవరు నాకు అక్రమము చేయవారులారా? ఎవరు అక్రమము చేయవారంటే దేవుని చిత్త ప్రకారము చేయని ప్రతి ఒక్కరూ అక్రమము చేయవారే. దేవుని యొద్ నుంచి లబ్ధి పొందుతూ, దేవుని యొద్ నుంచి దీవెన పొందుతూ, దేవుని యొద్ నుంచి ఆశీర్వాదం పొందుకుంటూ వారు ఈ లోకంలో ఎలా ఉంటున్నారంటే ధనవంతుని మాదిరి ఉంటున్నారు. ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమ తిను త్రాగు సుఖించు, ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే ఆ పక్కన ఉన్న పేదవాడు కూడా పెట్టకుండా కొట్లను విప్పి, కొట్లను పడగొట్టేసి ఇంకా పెద్ద కట్టించుకుని ఇంకా కూర్చుకుంటున్నాడు. అతనితో దేవుడు అంటాడు, ఒరే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు కూర్చుకునేది ఎవరు దగ్గుతుంది అని దేవుడు అడిగాడు. కాబట్టి గమనించాలి, దేవుని చిత్త ప్రకారం చేయిన ప్రతి వారు అక్రమము చేయవారులు. లేఖనమే సెలవిస్తుంది, ఇది నా మాట కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘంలో కొందరు తబితావలే ఉన్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు ఎలా ఉన్నారు చూడండి వాక్యం ద్వారా. తీతుకు రాసిన పత్రిక 1:6 ఈమె ద్వారా మనం ఒక మంచి ఆత్మీయ పాఠం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఆమె జీవిత విధానాన్ని గమనిస్తూ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మనం కూడా సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. దేవుని ఎరుగుదుమని, తీతుకు రాసిన పత్రిక 1:16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. 3 అనే పుట్టినోట్ల కిందే ఉంది నెరుగమ్మను వారు. పైకి క్రీస్తుని ఎరిగిన వారు వలె ఉంటున్నారు, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళలాగానే ఉంటున్నారు, భక్తి గలవారుగానే కనిపిస్తున్నారు. ఏమంటే దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార విషయంలో భ్రష్టులు. దేవుడు ఎంత వాక్యం ద్వారా సూటిగా మాట్లాడినా కూడా తమ హృదయాలు తెరవబడకుండా దేవునికి వాక్యానికి వాళ్ళు విధేయత చూపించకుండా అవిధేయత కలిగి ఉంటున్నారు. వాళ్ళు అలాగే చెప్తారులే. ఎలా అయిపోయిందంటే ఈరోజు విశ్వాసుల హృదయాలు అనుకునేది ఏంటంటే, పాస్టర్లు అలాగే చెప్పుకుంటారు, విశ్వాసులు ఎట్టాగా ఉంటారు. గోవింద్ గారు గోల, వెంకటేష్ గారు ఏడుపు అన్నట్టు. దేవునికి స్తోత్రం.
అన్నీ మైక్లో చెప్పకూడదు కదా. ఎంత చెప్పినా సేవకుడు ఎన్ని ఇలాంటి వాక్యాలు ఎన్ని రిఫరెన్స్లు చూపించినా చెవిటోడు ముందు మా కాదన్నట్టు పట్టి పట్టినట్టు ఉన్నారు. దాన్నే భ్రష్ట స్వభావం అంటారు. అయ్యా ఇంతవరకు నేను ఇలా జీవించలేకపోయానయ్యా, ఈరోజు నుంచి అయినా నేను ద్వారకా వలె జీవిస్తాను, తబితా వలె జీవిస్తాను, నేను ప్రార్థన చేయటంలో నేను నిమగ్నం అయిపోయాను, కానీ నా ప్రార్థన పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతుందని నేను అనుకున్నాను, కానీ ఈ రోజున సత్క్రియలే నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాయని నా కళ్ళు తెరుచుకున్నానయ్యా, ఈరోజు నుంచి అయినా నేను ధర్మకార్యాలు చేస్తానయ్యా, నాకు వచ్చిన సంపాదనలో కొంత నీకు ఇస్తానయ్యా, ఇలా ఒప్పుకోలే ప్రార్థన ఎంతమందికి ఉంటుందండి? నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మణిపూర్ నుంచి ఇంతకుముందు ఓ సహోదరి ఫోన్ చేశారు, ఏ అంటే తమ్ముడికి కలిపాను, తమ్ముడితో మాట్లాడుతుంది ఆమె, మీరు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలండి అని. నేను చేయలా, బాలసుందరం గారికి నేను పంపించిన మనీ అటు ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. ఆయన ఇప్పుడు మణిపూర్లోనే ఉన్నారు, మన ఆత్మీయ తండ్రి గారు బాలసుందరం గారు. ఆయన కొంత ధనాన్ని తీసుకుని నా వలె కొంతమంది ఎవరైనా ధనం ఇస్తే ఆ ధనాన్ని వాళ్ళకి సహాయం చేసి ఎవరికి అనుమానం లేకుండా ఇది ఒక పలానా వ్యక్తి అమ్మ మీకు సహాయం చేశారని ఆయన పేరు కాకుండా ఎవరైతే ధనం ఇచ్చారో వాళ్ళ పేరు ఇచ్చి వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేయించి మాట్లాడిస్తున్నారు. మణిపూర్లో నాకు ముక్కు ముఖం తెలియదు ఆమె, కానీ తమ్ముడికి తెలియాలి ఆమె ఎంత కృతజ్ఞత వ్యక్తపరిచిందో, అంతే కదా, ఎంత సంతోషంగా థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా దాన్ని ఏమంటారు ఇక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నామా? నాకు చాలా వందనాలండి, సహాయం చేసే వందనాలండి. ఎంత కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె, మన కోసం ప్రార్థన చేస్తుంది కదండి. అంటే మీరు సంఘం ఇక్కడ విత్తినటువంటి విత్తనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మణిపూర్ మీకు తెలియదు, నేను గత వారం చెప్పాను నేను ఆల్రెడీ గుడికిలో, మీకు తెలీదు నేను ఏడు భాగాలు చేస్తాను, నేను ఇచ్చిన దశమ భాగం ఆత్మీయ తండ్రి గారు కూడా ఏడు భాగాలు చేస్తారు. ఆయన పేదలకి, విధురాండ్రకి, అనాథలకి ఆ సేమ్ ఆయన కూడా అంతే. ఇక్కడ మీరు విత్తే ఒక రూపాయి ఎంతమందికి కడుపు నింపుతుందో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం ఔదార్యము కలిగిన వారిగా ఉండాలి, మన ధనమును ఇతరులతో పాలించేవారుగా మనం ఉండాలి. నా డబ్బు, నా సొమ్ము, నా సంపాదన, నా కష్టార్జితం అనుకుని దయచేసి నెత్తినేసుకుని పోతావా? ఏమంటే ధనవంతుడు తినాలనుకుని తిన్నాడు, తాగాలనుకుని తాగాడు, కట్టుకోవాలనుకుని కట్టుకున్నాడు, చచ్చి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు. అలాంటి స్థితి మనం కలిగి ఉండకూడదండి. ఈ పాతాళంలో ఉన్న ధనవంతుడు ఎవరు తెలుసా అండి? క్రియలు లేని ధనవంతుడు అండి, క్రియలు లేని విశ్వాసి. మన విశ్వాసే తండ్రి అయిన అబ్రహమా అన్నాడు. అబ్రహాముని తండ్రి అన్నాడంటే పిల్లోడేగా, మన బ్యాచే, క్రైస్తవుడే, ప్రార్థనపరుడే, ఆరాధనకి వెళ్తాడు, సాక్ష్యాలు చెప్తాడు, ప్రయోజనం ఏముంది? ఆలోచించండి, క్రియలు లేని విశ్వాసి ఆ ధనవంతుడు చచ్చి పాతాళానికి వెళ్ళాడు. సరే నేను ముగింపులోకి వస్తున్నాను. సత్క్రియలతో పాటు ఏమేం చేసిందండి? మా స్టాండ్ కొట్టేస్తుందేమో. దేవునికి స్తోత్రం కలుగునిగా. కుర్చీలు కొంచెం వెనక్కి వేసుకుని మా సరే ఇప్పుడు సత్క్రియలతో పాటు ఏమేం చేసిందండి? ధర్మకార్యాలు చేసింది. నా వైపు చూడండి, డిస్టర్బ్ అవ్వకండి. ధర్మకార్యాలు ఏం చేస్తే మీకు వాక్యంతో ఆధారం ఇస్తాను, వాక్యంతో ఆధారం ఇస్తాను. మీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలంటే ధర్మకార్యాలే సహాయం చేస్తాయి. మన ధర్మకార్యాలు చేస్తేనే మన ప్రార్థన కూడా పరలోకానికి వెళ్తుంది. ఎక్కడుంది మాట? అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము ముగింపులోకి వస్తున్నాను, 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను ఒక రెక్క, నీ ధర్మకార్యములను రెండవ రెక్క, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా రెండు రెక్కలందే పక్షి ఆకాశంలో ఎగరలేదు. ప్రార్థన వాక్యం అనేది ఒక రెక్క, ఉపవాసము ధర్మకార్యాలు అనేది రెండవ రెక్క. ఈ రెండు రెక్కలు కలిగింది తబిత దొరక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈమె చనిపోయింది, మరలా ఈమె బ్రతకడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆమె సత్క్రియలే ఆమెను బతికించాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈమె భక్తిగల స్త్రీ రాసుకోండి, ధర్మకార్యాలతో పాటు ఈమె భక్తిగల స్త్రీ అని రాసుకోండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి ధర్మకార్యాలను బట్టి అంటే, నీ సహోదరునికి సహాయము చేయక నీ హృదయమును కఠినం చేసుకోవద్దు అని వాక్యం చెప్తుందండి. చాలామంది ధర్మకార్యాలు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ హృదయం కఠినమైపోయింది, వాళ్ళ హృదయం కఠినమైపోయింది. చూడండి, భేదలను కనికరించేవాడు ఎంత గొప్ప స్థాయికి వెళ్తాడంటే, ఈ రిఫరెన్స్ చదివిన తర్వాత చెప్తాను, అప్పుడు మీకు అది రీచ్ అవుద్ది బాగా. కొన్ని విషయాలు చెప్తాను. భేదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు, భేదలను కనికరించేవాడు ఆయనను గణపరవచ్చు, ఆయన గణపరచువాడు. మీరు భేదలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ తబిత విధవరాండ్రిని ప్రేమించింది, వస్త్రాలు ఇచ్చింది, కొంత ఖర్చు పెట్టిందంటే ఇప్పుడు ఎవరిని మహింపరుస్తుంది? ఏమే దేవుని మహింపరుస్తుందండి, దేవుని గణపరుస్తుందండి, దేవునికి సహాయం చేస్తుందండి. ఎవరైనా దేవునికి సహాయం చేసి చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? దేవునికి అప్పించే వాళ్ళు ఎవరు ఉన్నారండి? మనం ఎప్పుడైతే భేదల్ని, పేదవాళ్ళని మనం కనికరిస్తామో అప్పుడు సాక్షాత్తు మన దేవునికి సేవ. నేను ఎప్పుడు చెప్తాను, దైవజనులు మంగాచార్య గారు చెప్తూ ఉంటారు, అది నా మాట కాదు,
దేవుని సేవ వేరు, దేవునికి సేవ వేరు. ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్నానండి, ఇది దేవుని సేవ. ఇప్పుడు ధర్మకార్యం చేసామండి, సత్క్రియలు చేసాం, అది దేవునికి సేవ, డైరెక్ట్గా దేవునికి సేవ. అది మీరు ఎంతమంది దేవుని సేవ చేస్తున్నారు, దేవునికి సేవ చేస్తున్నారు. ఈమె తబిత శిష్యురాలుగా దేవుని సేవ చేస్తుంది, ఈమె విధవరాండ్రికి సహాయం చేయడం ద్వారా దేవునికి కూడా సేవ చేస్తుంది. ఈ రెండు పనులు మనం చేయాలి, అటు కృప మనకి కలుగునుగాక. ముగింపులోకి వస్తున్నాను చూడండి, అపొస్తలుల కార్యాలు 9:37 నుంచి. ఆ దినములందే ఆమె కాయలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యుప్పేకు దగ్గరగా ఉండటి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దుకు రావాలనని వేడుకునేటకు ఇద్దరు మనుషులను అతని ఎద్దుకు పంపిరి. ఆల్రెడీ ఇంతకుముందు 39 చదివాను. పేతురు వచ్చాడు, పైకి వెళ్ళాడు, అందరినీ బయటికి పంపించాడు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, ఆమె బతికింది, సజీవురాలుగా ఆమెను వారికి అప్పగించాడు. ఇప్పుడు ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత భక్తి కలిగిన స్త్రీ కూడా చనిపోయింది, శ్రమ అనుభవించింది, శోధన వచ్చింది. మేము ప్రార్థన చేస్తున్నాం కదండి, ధర్మకార్యాలు చేస్తున్నాం కదండి, మరి అన్ని విధాలుగా మేము భక్తి చేస్తున్నాం కదా, మాకెందుకు శోధన, మాకు కష్టం ఎందుకు రావాలి, మాకు శ్రమ ఎందుకు రావాలి అని కొంతమంది ప్రశ్నిస్తారండి. అలా ప్రశ్నించే వారికి సమాధానం, ఈమె భక్తి జీవితంలో శ్రమను ఎదుర్కొంది, మనం కూడా శ్రమలు ఎదుర్కొంటాం. దేవుని నమ్ముకున్నా కష్టాలు వస్తాయి, నమ్ముకోపోయినా కష్టాలు వస్తాయి. దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయని దేవుని దగ్గరికి వస్తే, దేవుని ఎద్దకు వచ్చినా కష్టాలు పోనప్పుడు దేవుని నమ్ముకుని ప్రయోజనం ఏంటి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అమ్మా, మీరు దేవుని నమ్ముకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని దేవుడిస్తాడు. ఆ శక్తి లేక క్షణికావేశంతో ఉరేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, రైల్వే పట్టాలకు అడ్డంగా పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, నిద్ర మాత్రం వేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా మనం సజీవంగా ఉన్నామంటే దేవుడిచ్చిన ఇంద్రియ నిగ్రహం ఆత్మశక్తి కాదా? దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మ లేదు, కానీ ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మశక్తినే. ఆ దేవుని ప్రేమ మనపై ఉంది కాబట్టి ఇంకా మనం బతికి పట్టగట్టున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాసుకోండి, తబిత దొర్గ శిష్యురాలు సిలువుని వెతుకుని వెంబడించేది కాబట్టే ఆమె శిష్యురాలు అని ప్రకటించబడింది. శోధన రావడం తప్పు కాదండి, సమస్యలు రావడం తప్పు కాదు, శోధనలో పడిపోవడమే పాపం. శోధన సహించేవాడు, ఈమె శోధన సహించింది, ధన్యురాలయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి గమనించాలి రెండో మాట ఏంటంటే, ఈమెను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఏం కలిగి ఉందండి? మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అక్క పక్క వాళ్ళు కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటారు కొన్ని మాటలు. కొంతమంది దగ్గర ఎలాంటి మాట్లాడుతారు, వీడు బతికిన వాడు చచ్చిన వాడారా, వీడి భూమి బారవరా అనుకుంటారు కదండి. కొంతమందిని బట్టి, ఎలాంటి వాళ్ళని బట్టి ఇంకా నేను మీకు చెప్పక్కర్లా. తాగుబోతోళ్ళు అయ్యుండి, తిండిబోతోళ్ళు అయ్యండి, తిరుగుబోతోళ్ళు అయ్యండి, భార్య పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, కన్నవారిని, కట్టుకున్న వారిని పట్టించుకోకుండా ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించేవాడు చచ్చిన ఒకటే, బతికిన ఒకటే అని అనుకుంటారు. మరికొంతమంది చనిపోయినప్పుడు మరికొంతమంది ఇలా మాట్లాడుకుంటారు, అరే ఇలాంటి వాళ్ళు ఉండాలిరా, ఇలాంటి వాళ్ళు బతక, ఇలాంటి ఇది వీళ్ళ వల్ల ఎంతమంది బతికారో కదా. ఆమె వాళ్ళు చేసిన సత్క్రియలు, ఇప్పుడు ఈమె చనిపోతే ఈమె గురించి విధవరాండ్రు ఏం చెప్తున్నారు, అయ్యా ఆమె బతుకున్నప్పుడు ఇదిగో మా కోసం ఎంతో కష్టపడిందయ్యా, తన చేతుల నిండా కష్టపడిందయ్యా. సూది దారం, ఎంత కష్టం చెప్పండి, ఎంతో కష్టపడి కుట్టి ఆ వస్త్రాలను దానం చేసేదంటే ఆమె ఎంత పుణ్యాత్మురాలండి, ఎంత ధర్మకార్యాలు చేసిందండి, ఎంత మహానుభావురాలండి. ఆ తబిత చనిపోతే ఆ మన్నన పొంది, అంటే లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, సహాయం పొందుకున్న వాళ్ళు కావచ్చు, వచ్చి అంటారు ఆమె చాలా మంచిదయ్యా, అయ్యా దైవజనుడా, ఆమె చాలా మంచిదయ్యా, ఆమె మమ్మల్ని చాలా ఆదరించిందయ్యా, మా అన్నకు నా అనుకున్న వాళ్ళు మమ్మల్ని తోసేశారయ్యా, కానీ మాకు ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఆదరించింది, సేద తెచ్చిందయ్యా, మమ్మల్ని అక్కు చేర్చుకుందయ్యా, మాకు వస్త్రాలు ఇచ్చిందయ్యా, మాకు అన్నం పెట్టిందయ్యా, మాకు దప్పికి తీర్చిందయ్యా అని ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నారు. ప్రతి క్రైస్తవ సహోదరుడు సహోదరి ఇట్టి సాక్ష్యము కలిగి ఉండాలి, దేవునికి మహిమ కలుగునుగా. తబితాను బట్టి మనం నేర్చుకునే విషయం అది. ఇంకో మాట చెప్పమంటారా, ఈ చదవబడిన వచ్చిన మనం ఏం నేర్చుకోవాలంటే, ఏమని బట్టి పునరుద్ధానం ఉంది అనే విషయాన్ని మనకు నేర్పిస్తుంది. ఏమై ఏమైనా చనిపోయింది, పేతురు ప్రార్థన చేశాడు, మరలా ఏం చేసిందామా, బ్రతికింది. చనిపోయిన మనం, చనిపోబోతాం మనం ఏదో ఒక రోజున, అందరం చనిపోతాము మొదటి సమయాల గ్రంథంలో రాయబడినట్లుగా, కానీ చనిపోయిన వారికి మరలా జీవించే పరిస్థితి ఉంది అని ఈమె పునరుద్ధానం ఉంది అని ఈమెకు మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. చాలామంది సర్దుకోలేరు అనుకుంటారు, బహుశా పునరుద్ధానం నమ్మరు వాళ్ళు, పునరుద్ధానం లేదనే వాళ్ళు వాదన చేస్తారు. కానీ గమనించాలి, ఈమె ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, పునరుద్ధానం ఉంది, మనకు కూడా పునరుద్ధానం ఉంది. ఒక మాట చదవండి, యోహాను సువార్త 5:29, అసలు దిమ్మ తిరిగిపోయే మాట. యోహాను సువార్త 5:29, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును
బయటికి వచ్చెదరు. యోహాను సువార్త 5:28 చూస్తే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమి మేలు చేసిందా కీడు చేసిందా? మేలు చేసింది. ఇప్పుడు ఏమి పునరుద్ధానం కలిగింది, ఈమె బ్రతికింది, ఈమె మనందరికీ ఒక మనకి ఫ్యూచర్లో జరగబోయే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఏమే మీకు కూడా పునరుద్ధానం కలుగుద్ది. మీరు కూడా చనిపోతారు, కానీ మీకు కూడా పునరుద్ధానం ఉంటుంది. రెండు పునరుద్ధానాలు ఉంటాయి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలో లేస్తారు, అంటే తీర్పులోకి వెళ్ళరు వాళ్ళు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. అసలు ఏంటి కీడు? ఏంటి కీడు? సత్క్రియలు చేయకపోవడమే కీడు అని తమ్ముడు చెప్తున్నాడు. మరి మీరేమంటారు, ఏంటి కీడు? ఏంటి? నేను ఒక మాట చెప్తాను, మేలు చేయ నెరిగియు చేయకపోవుట పాపమేగా కీడేగా? నేను ఇంతకుముందు కొందరని మీకు రిఫరెన్స్ ఇచ్చాను కదండి, కొందరు భ్రష్టులు అయిపోయారంట. అవిదేలే వాక్యం ఎంత విన్నా కూడా అంతేలే, అంతే. నేను బట్టిన కుందేలికి అసలు వాక్యం ఏం చెప్తుంది, దేవుని చిత్తం ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఇంత చక్కగా అట్టుపండులు నోట్లు పెట్టినట్టు చెప్తుంటే ఈ వాక్యం ఎక్కించుకోరండి మెదడుకి. చాలామందికి ఏమి ఎక్కుతాయి అంటే అవి ఇవి ఎక్కుతూ ఉంటాయి, లోక సంబంధమైనవి. సరే నేను ముగిస్తున్నాను, దేవునికి వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక మాట చెప్పనివ్వండి, ఆఖరిగా ఈమె చనిపోతే ఈమె దగ్గరికి చాలామంది వచ్చి ఏడుస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, మనకి సంతోషం వస్తే ఆ సంతోషంలో పాలు పొందే నలుగురు వ్యక్తులు మనం సంపాదించుకోవాలి. మనకి కష్టం వస్తే ఆ కన్నీళ్లను తుడిచి భుజం తట్టి నేనున్నా అని ధైర్యం చెప్పిన నలుగురిని సంపాదించుకోవాలి. మనం చచ్చిపోతే కాటి వరకు మనం తీసుకుని వెళ్ళి మోసుకుని వెళ్ళి ఆ నలుగురిని మనం సంపాదించుకోవాలి. ఆ నలుగురిని సంపాదించుకోకుండా ఈ లోకంలో ధన బంగారాలు ఎంతెంతో సంపాదించుకుంటే విలువేంటని చెప్పండి, ప్రయోజనం ఏంటని చెప్పండి. ఎక్కడో ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి చెప్పారు, పలానా చోట అంటండి, ఒక వ్యక్తి చనిపోతే బంధువులు కూడా వెళ్ళలేదంటండి. ఎందుకంటే అతను ఎవరు చచ్చినా వెళ్ళవడు కాదంట, ఎవరు చనిపోయినా వెళ్ళవడు కాదంట. ఏదో ఒక రోజు అందరూ చనిపోతాం కదా, అతను కూడా చచ్చిపోయాడు. మొయ్యడానికి తన బంధువులు ఇంటి పెరటోళ్ళని పిలుస్తారు కదండి, ఎవరు బంధువులు లేరు. ఏం చేశారు తెలుసండి, కొంతమంది తాగుబోతులు పిలిపించి వాళ్ళకి మందు పోయించి వాళ్ళతో మోయించి తీసుకుని వెళ్ళారు. కర్మ కాదు, అది చేసుకున్న కర్మ ఫలమేగా. ఏమండి, సంతోషముగా ఉన్న ఇంటికి వెళ్ళుట కంటే, నవ్వుచున్న వాని ఇంటికి పోవుట కంటే, ప్రలాపించుచున్న వాని ఇంటికి పోవుట మేలు. నాకు నిజంగా చెప్తున్నానండి, విత్తిన్ తీసుకువెళ్ళిపోయే క్షణంలో తెలిసినా కూడా ఆగమేఘాల మీద వెళ్ళిపోయి చూసి వస్తాను నేను. అక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి మనం. ఏదో రోజు మనం కూడా ఇంతేగా, మనం అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మన హృదయంలో ఉన్న గర్వం అణిచివేయబడాలి. నేను ఏదో ఒక రోజు ఇంతేగా 35, 40, 25 సంవత్సరాలలో కూడా హార్ట్ స్ట్రోక్ చచ్చిపోతున్నారండి ఈ రోజుల్లో. ఈరోజు పోతే రేపు రెండు. కాబట్టి తబిత వల్ల మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆమె నలుగురిని సంపాదించుకుంది, ఆమె భక్తి జీవితాన్ని కలిగి ఉంది, దేవుని ప్రేమను సంపాదించుకుంది, ఆ ప్రేమను 10 మందికి పంచిపెట్టింది. మనం కూడా అట్టి కృప కలిగి జీవించడము గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఆమె ద్వారా ఎన్నో విషయాలు తబిత, భాషాంతరం దోర్క, లేడీ అనే మాట అర్థం, లేడీ వల్ల ఆమె చురుకుతనం కలిగి ఉంది, చాలా చక్కగా పనిచేసే ఆమె. ఆమె పనిచేసి ఆమె కూర్చుకునేది కాదు ధనాన్ని, తన స్వార్థం కోసం కూర్చుకునేది కాదు, ఇదిగో విధవరాండను పరామర్శించేది, ప్రేమించేది. ఎంత సంతోషమో తెలుసండి, ఆకలిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా అన్న పెడతారు, మీరు పెట్టేవాళ్ళు నాకు తెలుసు, ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. ఇదిగో పిల్లలకి, పేద పిల్లలకి ఇప్పుడు ఆహారం పెట్టినప్పుడు మనకి తినకపోయినా కడుపు నిండిపోద్ది, అంత సంతోషం. మన ధర్మకార్యాలు చేసినప్పుడు, సత్క్రియలు చేసినప్పుడు మన కడుపు నిండిపోద్ది, హృదయ నిండా ప్రశాంతత, సంతోషం, సమాధానం, వాళ్ళ ముఖాలు నవ్వు. ఆ సహాయాన్ని పొందుకున్న వాళ్ళు ఎంత నవ్వు అంటే, ఎంత సంతోషం అంటే మాటలో చెప్పలేం. నువ్వు బ్యాంకులో దాచుకుంటే వస్తుందా, ఆ సంతోషం రాదు కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఖర్చు పెట్టాలి, ఖర్చు అయిపోవాలి. సత్క్రియలోని నూనె కలిగి ఉన్నారు బుద్ధిగల కన్యకలు, వాళ్ళు అంతఃపురంలోకి వెళ్ళారు. సత్క్రియలు చేసిన వారికి నిత్యజీవం వస్తుంది, సత్క్రియలు చేసిన వారికి ఘనత వస్తుంది, దేవుడు మహిమ ఇస్తాడని ఉంది. సత్క్రియలు చేయడం ద్వారా దేవుని నామ మహిమపరచబడుతుంది. ఎన్నో విషయాలు. అసలు సత్క్రియలు చేయడానికే దేవుడు నిన్ను పుట్టించాడు, ఆ సంగతి మర్చిపోయావు. దేవుడు నీ పట్ల చేయనుద్దేశించిన మేలు నువ్వు చేయకుండా
ఇతరుల్ని పట్టించుకోకుండా ఎలా పోతే నాకెందుకులే, నా కడుపు నిండితే చాలే అనుకుంటున్నావా? ఆలోచించమ్మా. ఇంకా అన్యులకి మనకి, లోకస్తులకి మనకి తేడా ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే అన్యులు చాలా మెరుగు తెలుసా? వాళ్ళు చేసే అన్నదానాలు కావచ్చు, వస్త్రదానాలు కావచ్చు, భూదానాలు కావచ్చు, తెలుసా అండి? భూదానాలు చేస్తారండి కొన్ని ఎకరాలు ఎకరాలు. ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేమ్మా. దేవుని ఎరుగిన వారే గొప్ప గొప్ప ధర్మకార్యాలు చేస్తూ ఉంటే, దేవుణ్ణి ఎరిగి ఉండి ఎరుగున్న వారమని చెప్పుకొనుచు భ్రష్టులైపోతున్నారంటండి చాలామంది అవిధేయులుగా. ఈరోజున తబిత మనందరికీ ఒక ఆత్మీయ పాఠం నేర్పించింది. ఇదిగో నేను ఒక శిష్యురాలుగా ఉన్నాను, నేను దేవుని ప్రేమను పంచిపెట్టాను, నేను చనిపోయాను, ఇదిగో ఓ దైవజనుడు ప్రార్థన ద్వారా నేను బతికాను, అలాగే మీకు కూడా పునరుద్ధానం ఉంది, నా వల్ల మీరు కూడా మేలు చేస్తే జీవ పునరుద్ధానం లేస్తారు అని తబిత మనందరికీ ఒక పాఠం నేర్పించింది ఈరోజు. మీరు ఎంతమంది ఈ వాక్యానికి ప్రేరేపించబడ్డారు? ప్రార్థన చేద్దాం ఒక్కొక్కరిగా, అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను, తదుపరి ఒకరు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిందేవా, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతోనే మాట్లాడారు, మీకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అయ్యా, నేను కష్టపడిన కష్టాజీతంలో నా కొరకు, ఇది ఈ లోకంలో ధనవంతులు అవ్వాలనే ఆశతో కాకుండా దేవుని కొరకు ధనవంతులు అవ్వాలనే ఒక ఆలోచన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభు, ఈ లోకంలో ధనాన్ని కూర్చుకుంటే చెమట కొట్టేవచ్చు, చెదపట్టేవచ్చు, దొంగలు వచ్చి దొంగిలించవచ్చు, కానీ పరలోకంలో ధనాన్ని దాచుకుంటే అది ఎవ్వరు దొంగిలించలేరు. పరలోకంలో ధనాన్ని కలిగి ఉంది ప్రభు తబిత, అట్టి భాగ్యాన్ని మాకు కూడా దయచేయండి ప్రభు. అయ్యా, మేము ఇచ్చే మనసు కలిగి ఉంటానికి సహాయించండి ప్రభు, దాతృతో హృదయం కలిగి మేము ఉంటానికి సహాయించండి ప్రభు, పిసినారితనం మాలోంచి తీసివేయండి ప్రభు, ధారాళంగా ధారాళంగా ఇచ్చే మనసు మాకు దయచేయండి. మాసిదోనియా సంఘము అయ్యా, వాళ్ళు పేదలైనప్పటికీ కూడా, నిరుపేదలైనప్పటికీ కూడా ఇచ్చుటలో దాతృతో హృదయం కలిగి ఉన్నారని లేఖనంలో రాయబడింది కదా ప్రభు. సంఘము ద్వారా సమాజ సేవ చేయాలి, సంఘము ద్వారా ధర్మకార్యాలు జరగాలి, సంఘము ద్వారా సత్క్రియలు జరగాలి, అప్పుడే దేవునికి మహిమ అని ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే, యేసుక్రీస్తు ప్రార్థన మందిరము ఈరోజున ఈ స్థలంలో అయా ప్రతిష్ఠింపబడిందంటే అది మీ కృపను బట్టే ప్రభువా. ఈ స్థలంలో ప్రార్థనలు మాత్రమే కాదు, వాక్యం మాత్రమే కాదు, ఉపవాసం మాత్రమే కాదు, ఈ స్థలము ద్వారా, ఇదో ఈ మందిరము ద్వారా, నీ బిడ్డల ద్వారా అనేక ధర్మకార్యాలు జరగాలి ప్రభువా. ఎంతో సమాజ సేవ చేయాలి ప్రభువా. అయ్యా, మీ నామానికి మహిమ కలగాలి ప్రభువా. మేము అనేకులకి వెలుగుగా ఉండాలి ప్రభువా. తండ్రి, అట్టి కృప నాకు, మాకు, మా సంఘానికి దయచేయమని, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. చాలామంది యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నారు, మంచి స్పందన ఇస్తున్నారు. చాలామంది ఫోన్ చేసి అయ్యా ఈ వాక్యం ద్వారా మేము బలపడ్డామని ప్రభు అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, స్థానిక సంఘబిడ్డలను దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే మరొక పర్యాయము ఈ రీతిగా మీ సన్నిధులు కలిసే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్.